నమస్కారం అండి. ఈసారి కొంచెం స్పెషల్ గా చేద్దాము అనేసి ఫినాన్షియల్ సర్వీసెస్ కిందే అనుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అనుకోవచ్చు. బట్ ఈరోజు మన గెస్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ లో డీల్ చేస్తారండి పర్సన్. బట్ గెస్ట్ ఏజ్ చాలా తక్కువ, లైక్ 25-26. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. అతనితో నేను మాట్లాడాను ఆఫ్ ద కెమెరా. నేను అతనితో జస్ట్ ఇంట్రొడక్షన్, అతనితో కలిసి అతనితో మాట్లాడినప్పుడు ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్. అగైన్ ఒక కామన్ మ్యాన్ స్టోరీ. సో ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక సినారియో ఉండదు మైండ్లో, తెల్ల షర్ట్ తెల్ల చొక్కా. సో అలాంటి థింగ్ నుంచి ఇతను కలిసేటప్పటికి ఇతను చాలా డైనమిక్గా ఏదో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లాగా డ్రెస్సింగ్ కానీ డైనమిక్గా రావడం, కలవడం, మాట్లాడడం. అండ్ న్యూ జనరేషన్ స్టెప్పింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అని చెప్పచ్చు. సో అతన్ని పరిచయం చేయడం కోసమే ఈ వీడియో రికార్డింగ్. అండ్ గెస్ట్ పేరు వచ్చి అరుణ్ అండి. He had completed his graduation and more details manam questions lo adigi telusukunnamu. So let's start. Namaskaram. Namaste. Hi Arun. And meeto maatladi it was very inspiring story, me journey gaani and ed gaani. So first question endante mee background endi, parents ela, and what is your educational qualification and ela వచ్చారు అంటే వాట్ ఇన్స్పైర్డ్ యూ టు టేక్ రియల్ ఎస్టేట్ బిజినెస్ యాజ్ ఏ ఫుల్ టైమ్ బిజినెస్? సో చెప్పండి. నేను బేసికలీ తెలంగాణనే అండి, హైదరాబాద్లోనే ఉంటాను. మా పేరెంట్స్ వచ్చేసి అమ్మ హోమ్ మేకర్, నాన్న కార్పెంటర్. ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను ఒక 4 ఇయర్స్ ఒక కంపెనీలో పనిచేశాను. స్టార్టింగ్లో 1-1.5 ఇయర్ చాలా ఎంజాయ్ చేశాను నా జాబ్ని. ఒక్కోసారి 12 అవర్స్ కూడా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. బట్ 1.5 ఇయర్ తర్వాత స్లోగా నా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. లైక్ ఇది కాదేమో నేను చేయాల్సింది. సో నా నుంచి ఎవరికి ఎవరికన్నా ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలి అంటే ఇది ఏదో కరెక్ట్ కాదు అనే ఒక బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏదో రన్ అవుతుంది. ఆ టైంలో నాకు ఒక కాల్ వచ్చింది మా రిలేటివ్ నుంచి, ఒక మీటింగ్కి రండి అని. సరే అదే వీకెండ్లో ప్లాన్ చేశారు. సరే రోజు వెళ్ళి చూద్దాము ఏమవుతుంది అన్నట్టు నార్మల్గా వెళ్ళాను. సో దట్ ఈస్ ద డే ఐ ఫస్ట్ డే స్టెప్ ఇన్ టు రియల్ ఎస్టేట్. సో నాకు తెలియదు నేను రియల్ ఎస్టేట్ కు వెళ్ళబోతున్నా అని నాకు తెలియదు. సో ఇట్ ఇస్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ స్టోరీ. ఓకే. సో అక్కడ జరిగిన మీటింగ్ తో గాట్ సమ్ ఇన్స్పైర్డ్. సో దట్ డే లైక్ ఏదో నాకు ఒక 10 మందికి హెల్ప్ చేయగలను, నాకు నేను కూడా రాణించగలను అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. లైక్ దాని తర్వాత మెల్లగా ఫుల్ ఫ్లెజ్గా రియల్ ఎస్టేట్కి వచ్చాను. సో రియల్ ఎస్టేట్కి వచ్చాక ఎలా ఉందండి మీ ఎక్స్పీరియన్స్? హౌ ఇట్ ఇస్ డీలింగ్ విత్ క్లయింట్స్? అంటే చాలామంది డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ సొసైటీ, అంటే సొసైటీలో ఉన్న వాళ్ళు చాలామంది డిఫరెంట్ క్లాసెస్ ఉన్నారు, లేదంటే డిఫరెంట్ ఇన్కమ్ గ్రూప్స్ అనొచ్చు. సో మీకు ఎక్కువ కస్టమర్స్, మీరు ఎక్కువ డీల్ చేసే టార్గెట్ ఆడియన్స్ ఎవరండి? అంటే మన యూట్యూబ్ ఛానల్ చూసేదైతే చాలామంది ఎంప్లాయీస్ చూస్తారు. సో ఎంప్లాయీస్ కానీ యంగ్స్టర్స్ కానీ మనము ఏజ్ చేస్తే బాగుంటుంది అన్నది. సో మీరు మీ స్టోరీ ఆధారంగా లైక్ సమ్వన్ లైక్ యంగ్ లైక్ యూ, మీలాగా యంగ్ ఉన్న వాళ్ళు మార్కెట్లో రియల్ ఎస్టేట్కి రావచ్చు అని చెప్తారా? అదొక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి మీరు ఎలాంటి కస్టమర్స్ని సర్వ్ చేస్తారు? అంటే మీ బడ్జెట్ కస్టమర్సా, లేదంటే అందరికా, లేదంటే ఓన్లీ ఫర్ హై క్లాస్ లైక్ 3 crores, 4 crores ప్రాపర్టీసా? అంటే మీరు చేసే స్టైల్ ఆఫ్ బిజినెస్ కానీ అండి, మీ టార్గెట్ ఆడియన్స్ ఓవర్ సార్ మీ బిజినెస్? ఓకే. లైక్ మీ ఫస్ట్ క్వశ్చన్ రియల్ ఎస్టేట్కి యూత్ రావచ్చా అంటే ఫర్ బిజినెస్ ఆర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్? ఫర్ బిజినెస్. డెఫినెట్గా రావచ్చు అండి. సో అంటే ఎలా ఉంటుంది అంటే మోస్ట్ అండర్ రేటెడ్ సెక్టార్ అనొచ్చు, ఎందుకంటే చాలా మంది ఇళ్లలో కూడా. అసలు మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు లైక్ వెన్ యూ సెడ్ రియల్ ఎస్టేట్? వాట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ బై యువర్ పేరెంట్స్? ఇట్ ఈస్ లైక్ కామన్ రియాక్షన్ అండి, నువ్వా రియల్ ఎస్టేటా?
దిస్ ఈస్ మ్యాక్సిమం ఎవరైనా ఇదే రియాక్షన్ ఇస్తారు, అది కరెక్ట్ కరెక్ట్ రియాక్షన్. కమింగ్ టు యువర్ క్వశ్చన్, యూత్ రావచ్చు అంటే 100% రావచ్చు అండి. ఎందుకు అంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఒక తెల్ల కద్దర్ అది వేసుకొని ఇలా గొలుసులు అవి ఇవి పెట్టుకొని ఉంగరం ఇలా హుందాగా కనిపించడమే రియల్ ఎస్టేట్ ఏమో, ఇంక్లూడింగ్ మీ, నేను అదే అనుకున్నా. బట్ థింగ్స్ చేంజ్డ్, ఇప్పుడు దానికి ఒక రెగ్యులేషన్ ఉంది, దానికి నార్మ్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఎనీ వన్ కెన్ కమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అండి. క్వాలిఫికేషన్ మ్యాండేటరీ అన అట్లా అలా ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉండాలి, చేయగలను అనే ఒక నమ్మకం ఉండాలి, కసి ఉండాలి, ఎవరైనా రావచ్చు అండి. ఓకే, రియల్ ఎస్టేట్ వీళ్ళకి అట్లా ఏం లేదు, హౌస్ వైఫ్స్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ లో చెప్పారు ఇన్స్పిరేషన్ వచ్చేసి వేరే వాళ్ళని గ్రో చేయడము అనేసి. ఎస్. సో అంటే ఎలా సార్ మీరు మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఇందాక అడిగాను బట్ క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ చెప్పారు. సో అగైన్ హూ ఆర్ ద టార్గెట్ ఆడియన్స్? లైక్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఎ హై ఇన్కమ్ గ్రూప్ ఆడియన్స్, లేదంటే మిడిల్ క్లాస్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఆర్ ఎ లోవర్ ఇన్కమ్ గ్రూప్? Whom you want to serve and whom you want to show that growth in their life, like this is the growth path for your investment and anything. Yeah, my main intention is evarikaithe avagahana ledo valaki avagahana kalpinchadam. See, there are many investors, meer annattu high potential investors, they already searching for a nice layout, nice emantaru ప్రాజెక్ట్ వెంచర్, దే ఆర్ ఆల్రెడీ లుకింగ్ ఫర్. సో వాళ్ళు ఎలాగో నాలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతారు, అయ్యారు కూడా. మై మెయిన్ మీరు అడిగారు టార్గెట్ అని చెప్పారు కాబట్టి, చాలామంది సంపాదిస్తున్నారు, ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళు జస్ట్ బ్యాంక్లో పెట్టుకుంటున్నారు, లేదా మ్యాక్సిమం ఒక గోల్డ్ కొనుక్కుంటున్నారు, ఏం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. సో వీళ్ళు ఇంకో లెవెల్, వాళ్ళ లెవెల్ పెంచాలి అంటే దే హ్యావ్ టు ఇన్వెస్ట్. సో వాళ్ళు నా యాక్చువల్ టార్గెట్. సో ఒక కామన్ మ్యాన్ సంథింగ్ స్పెషల్ అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక బిగ్ అసెట్ ఉండాలి. సో అసెట్ ఎప్పుడు వస్తుంది? ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడే వస్తుంది. సో వాళ్ళకి నేను కరెక్ట్గా గైడ్ చేయాలి అని, గైడ్ చేసి వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి, ఇది నా మెయిన్ టార్గెట్. సో ఇప్పుడు వచ్చేసి మీరు చెప్పినట్టు గైడ్ చేయాలి అంటే, ఇప్పుడైతే సిటీలో రేట్స్ చాలా ఉన్నాయి రియల్ ఎస్టేట్ తెలుసు, సిటీలో అసలు కొనాలి అంటే ఫ్లాట్ కొనాలంటేనే చాలా ఎక్కువ రేట్ పెట్టాల్సి వస్తుంది. అలాంటిది మీరు ల్యాండ్ అంటున్నారు. సో ల్యాండ్ అంటే ఎలా, ఎక్కడ అంటే ప్రైమ్ లొకేషన్స్ ఫ్యూచర్ పర్స్పెక్టివ్కి ఆలోచించి మీరు ప్లాన్ చేసి ఇస్తారా క్లయింట్స్కి, లేదంటే యాజ్ ఆన్ టుడే ఎలా అంటే క్లయింట్ వైజ్ ప్రిపరేషన్ ఉండదా? మీరు సజెషన్స్ టైలర్ మేడ్ అంటారు కదా, అలా ఏమైనా సజెషన్ ఇస్తారా? లేదంటే అందరికి ఇదే అండి, ఇదే సొల్యూషన్, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, సో అందరికి వన్ థంబ్ రూల్, ఇటు పోయి ఇన్వెస్ట్ చేస్తే మీ గ్రోత్ ఎక్కువ ఉండదు అన్న థంబ్ రూల్ ఫాలో అవుతారా? నో, ఇట్ ఈస్ అగైన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్గా ఉంటుందండి, వాళ్ళ బడ్జెట్ పర్పస్ అండ్ వాళ్ళ దానిపైన ఇచ్చే టైం. ఈరోజు నేను ఇన్వెస్ట్ చేసి రేపు ఏమైంది, ఒక 100,000 రూపాయలైనా పెరిగిందా, అది ఉండదు. సో ప్రతిదానికి టైం ఇవ్వాలి. సో మనం ఒక సీడ్ భూమిలో పెట్టి వాటర్ పోయగానే రేపు చెట్టు అవ్వలేదు అని అంటే ఎలానో. సో ఇన్వెస్ట్మెంట్కి టైం ఎంత ఇస్తే అంత బాగా పెరుగుతుంది. కమింగ్ టు అనదర్ పాయింట్, ఎక్కడ కొనాలి మీరు అన్నారు విత్ ఇన్ సిటీ అని. ఇన్వెస్టర్స్ సిటీలో ఇన్వెస్ట్ చేయలేరండి, మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ సిటీలో ఇన్వెస్ట్ చేయరు. నేను అంటుంది ల్యాండ్ విషయంలో ఇన్వెస్టర్స్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ విత్ ఇన్ సిటీ, కమర్షియల్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఒక ల్యాండ్ తీసుకొని పెద్ద అపార్ట్మెంట్స్ కట్టి దాంట్లో అలా రియల్ ఎస్టేట్ కూడా చేయొచ్చు. బట్ ఒక కామన్ మ్యాన్ రియల్ ఎస్టేట్లో నేను ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకున్న ఓన్లీ ఆప్షన్ ప్లాట్, ఓపెన్ ప్లాట్. ఓపెన్ ప్లాట్ మన విత్ ఇన్ సిటీలో కొనడం కంటే దూరం సిటీ అవుట్స్కర్ట్స్లో ఎక్కడైతే ఎమర్జింగ్లో ఉందో అక్కడ కొనుక్కొని మినిమం ఒక 10 to 15 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే దే కెన్ సీ మోర్ నెంబర్ ఆఫ్ రిటర్న్. సో అంటే మనం తక్కువ ప్రైస్కి కొంటే ప్రైస్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడైతే స్టాగ్నెంట్ అయిపోతుంది. ఆల్రెడీ సిటీలో 50,000-70,000 గజం నడుస్తుంది. సో మీరు అనేది ఏంటంటే 70,000 పెట్టి స్టాగ్నెంట్ ఎందుకు చేసుకోవడం మీ ఇన్వెస్ట్మెంట్, బయట పెట్టండి, 5,000 పెడితే మీకు డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి
అదేనా సార్ మీ ఒపీనియన్? లైక్ ఎస్ ఎస్ 5000 అని చెప్పలేను. ఓకే, ఒక్కొక్క ఏరియాలో ఒక్కో ప్రైజెస్ ఉన్నాయి, బట్ వాళ్ళకున్న బడ్జెట్ లో లోవెస్ట్ అండ్ ఎమర్జింగ్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగితే వీ కెన్ లైక్ సీ మంచి రిటర్న్స్ వస్తాయి. ఒక పిన్ పాయింట్ క్వశ్చన్ అనొచ్చు, లైక్ అంటే ఏ ఎంత బడ్జెట్ ఉండే ఒక పర్సన్ మీకు ఫోన్ చేయొచ్చు? బికాస్ నేను మీ నెంబర్ ఇద్దాం అనుకుంటున్నాను, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చెప్పండి, కంపల్సరీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎలాంటి వ్యూవర్ అంటే ఎంత బడ్జెట్ వ్యూవర్ కెన్ అప్రోచ్ యూ రైట్ నో? వాళ్ళ దగ్గర మినిమం ఎంత ఉంటే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీ ఉంది? ఒక రఫ్ ఐడియా, రఫ్ ఫిగర్, 5 lakhs, 10 lakhs, 20 lakhs, 25 lakhs, ఎట్లా? ఫస్ట్ ఆ పర్సన్కి ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలనే కోరిక ఉంటే చాలు. ఓకే, ఫస్ట్ ఓకే, మీరు అన్నట్టు 5 lakhs, 10 lakhs నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నా దగ్గర 5 lakhs, 10 lakhs ఉన్నా నేను ఇన్వెస్ట్ చేయను. సో ఫస్ట్ ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయాలనే ఆ ఎవరికైతే ఉంటుందో నా దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఎలా అరేంజ్ చేసుకోవచ్చో కూడా విల్ గైడ్. ఎగ్జాంపుల్ నా వన్ ఆఫ్ మై క్లయింట్స్ లైక్ 1.5 lakh ఉంది నా దగ్గర, ఏదైనా మంచి చెప్పండి అని అన్నారు. ఈజ్ ఇన్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 50,000, బట్ అన్ని ఖర్చులు బోన్ మేబీ 2-5,000 అలా మిగులుతుంది అతను. ఐ సెడ్ లైక్ టేక్ పర్సనల్ లోన్, 5 lakhs వరకు పర్సనల్ లోన్ దొరుకుతుంది, 5 lakhs ప్లస్ 2 lakhs, 7 lakhs, 7 lakhs మంచి ప్లాట్ దొరుకుతుంది. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎందుకు కొనాలి, ఎలా కొనాలి, కొంటే ఏమవుతుందో ఆ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు బడ్జెట్ వీ కెన్ అక్యుములేట్. సి కొందరు వన్ ఆఫ్ మై క్లయింట్స్ 10 lakhs తీసుకొని వచ్చారు, బట్ ప్రాజెక్ట్ వాజ్ 13 lakhs, 3 lakhs వాళ్ళ శాలరీడ్ కాదు, వాళ్ళకి లోన్ ఏం రాదు, బట్ దే టుక్ గోల్డ్ లోన్, వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం అమ్మి ల్యాండ్ తీసుకున్నారు. సో నా దగ్గర 10 ఉంది నేను కొనలేను అని చెప్పి ఆగిపోవడం కంటే 10 ఉంది నాకు ఆ ప్రాజెక్ట్ నచ్చింది, ఫలానాది నచ్చింది ఈ ప్లాట్, సో ఎట్లా అని చెప్పి మీరు మాలాంటి వాళ్ళకి అప్రోచ్ అవ్వగలిగితే వీ విల్ గైడ్. ఓకే, సో లోన్స్ అంటే వ్యూయర్స్కి చెప్తున్నాము, ఈవెన్ ఐ డీల్ విత్ లోన్స్. సో చేయాలి అంటే ఎనీ వన్ పర్సన్ మిమ్మల్ని అయినా కాంటాక్ట్ అవ్వచ్చు, నన్నైనా కాంటాక్ట్ అవ్వచ్చు, నా వెబ్సైట్ విజిట్ అయ్యి నన్నైనా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మోస్ట్లీ హోమ్ లోన్స్ ఇవన్నీ చూస్తున్నాను. సో లోన్స్ మీద కూడా మనం ఇంటర్వ్యూ చేద్దాం ఒక ఎపిసోడ్. సో లోన్స్ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, లోన్స్ ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. మెయిన్ ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్ నేను అనుకునేది ముద్రా లోన్స్ కోసం చేద్దాము అని ఒక ఐడియా ఉంది, బట్ ఓకే దిస్ ఇస్ నాట్ ద పార్ట్ ఆఫ్ అవర్ కాన్వర్సేషన్. ఇంకా మీరు ఎలా అంటే వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్టస్ అండి? అంటే యు ఆర్ వెరీ యంగ్, ఐ నో యు ఆర్ లైక్ 25-26 నౌ. సో రేపు ఫ్యూచర్లో యూ వాంట్ టు స్టార్ట్ ఏ కంపెనీ డౌన్ ద లేన్, మీరు ఓన్గా లేఅవుట్స్ డెవలప్ చేయాలనా, లేదంటే యూ వాంట్ టు what is your future prospects, what is your growth strategy? And ippudu I want you to reply as a inspirational figure. If someone watches this interview, oka youngster vachadu 21-22 years real estate loki future path entandi, other than helping others, what is the growth perspective you have in your life? Okay, real estate is the only only thing we can grow ourselves and we can make grow others. Ante nenu edugutu na thoti colleagues ni kuda edigela cheyadam only possible in real estate. Oka example ide any field teeskondi athanu pani chestu pakkana athanni edigela cheyaleru. Example doctor ankonni, doctor అతను పని అతను చేస్తూ ఇంకో డాక్టర్ని క్రియేట్ చేయలేడు అతను. బట్ రియల్ ఎస్టేట్లో నేను సంపాదిస్తూ ఒక 100 మంది, 1000 మంది, 100,000 మందిని కూడా సంపాదించేలా చేయడం. ఓకే, దిస్ ఈజ్ మై గోల్, ఫ్యూచర్ గోల్. సో నాతో ఒక 100 నుంచి 1000 వరకు మినిమం కోటీశ్వర్లను చేయాలి అన్నట్టు నా ప్లాన్. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ మీ పర్సనల్ గ్రోత్ కన్నా మీరు ఇప్పుడు అందరి గ్రోత్ చూస్తున్నారు, ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. సో వన్ మోర్ థింగ్, లైక్ మేము ఎవరికైతే అడ్వైజ్ చేస్తామో ఫలానా ప్లాట్, వాళ్ళు రిచ్ అవుతున్నారు.
అవును అవును. సో ఇన్ ఫ్యూచర్ ఒక 10-15 ఇయర్స్లో ఒక 10 లాక్స్ బడ్జెట్తో ఒక ప్లాట్ కొన్నప్పుడు 10-15 ఇయర్స్లో ఒక 10 టైమ్స్ రిటర్న్స్ వచ్చినా కానీ వాళ్ళు కోటీశ్వరులే. సో వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతున్నారు. సో ఇది ఒక ప్రొఫెషన్లోనే అది సాధ్యం. అవును, ఒకరిని నా క్లయింట్ని నేను కోటీశ్వరులను చేయగలుగుతా, నా టీమ్మేట్స్ని నా కొలీగ్స్ని కూడా నేను కోటీశ్వరులను చేయగలుగు. సో మీరు ఆఫీస్ సెటప్ చేయాలని ఏమైనా గోల్ ఉందా సార్ మీకు? ఫ్యూచర్లో ఉంది. ఓకే, యూ వాంట్ టు సెటప్ ఎ ఆఫీస్? థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్. యా.